అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చందమామ కథలోని మాయా దర్పణం అనే కథను తెలుసుకుందాం పూర్వం అమరావతి రాజ్యాన్ని పరంతపుడు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు ధర్మపాలకుడు సత్యంలో హరిశ్చంద్రుణ్ణి ప్రజార రంజకత్వంలో శ్రీరాముణ్ణి తలపించేవాడు పరంతపుడి పట్టమనిషి పేరు కల్పనాదేవి ఆమె కాశ్మీర దేశపు రాజకుమారి వారి అన్యోన్య దాంపత్యం చూడముచ్చటగా ఉండేది పరంతపుణ్ణి శ్రీరామచంద్రుడని కల్పనాదేవిని సీతా మహాసాధ్వి అని ప్రజలు ప్రేమతో పిలుచుకునేవారు మహారాజుకి అన్ని వైభవాలున్నప్పటికీ ఎంతకాలానికి సంతానం కలగలేదు అతడు సత్యనారాయణ వ్రతం నుండి పుత్రకామేష్టి యాగం వరకు అన్ని వ్రతాలు చేయించాడు దాన ధర్మాలు చేశాడు కానీ అదేమీ దురదృష్టమో వాటిలో ఒక్కటి ఫలించలేదు దానితో పరంతపుడికి రాజ్యపాలన మీద ధ్యాస తగ్గిపోయింది కల్పనాదేవి కూడా దినదినానికి నీరసించిపోసాగింది దీనితో మహామంత్రి బృహస్పతి భట్టుకు రాజ్యపాలన పెద్ద సమస్యగా పరిణమించింది బృహస్పతి భట్టు పరంతపుణ్ణి ఏకాంతంగా కలుసుకొని మహాప్రభు మనోవ్యాధికి లేదంటారు మీరిలా దిగులు పెట్టుకొని ప్రయోజనం లేదు రాజవంశానికి అనాదిగా భరద్వాజ ఆశ్రమానికి చెందిన సిద్ధపురుషులే కులగురువులుగా ఉంటూ వచ్చారు ప్రస్తుతం భరద్వాజాశ్రమానికి గురువు చరణ మహర్షి కులపతిగా ఉంటున్నారు ఈ సమస్యకు వారు ఏదైనా పరిష్కార మార్గం చూపగలరేమోనని నా అభిప్రాయము అన్నాడు అది విని పరంతపుడు అలా అయితే గురుచరణ మహర్షుల వారిని మన ఆస్థానానికి ఆహ్వానించి వారి ఆశీర్వాదం పొందుదాము అన్నాడు లాభం లేదు ప్రభు ఆయన క్షేత్ర సన్యాసము స్వీకరించారు తన ఆశ్రమము పరిసరవనము దాటి వేరే నగరానికి రారు అన్నాడు బృహస్పతి భటు అలా అయితే మనమే వారి దర్శనానికి వెళ్దాము ఏర్పాటు చేయండి అన్నాడు పరంతపుడు బృహస్పతి భట్టు రథాన్ని సిద్ధం చేయించాడు తగు పరివారంతో మహారాజు మహారాణి కృష్ణానది తీరంలోని భరద్వాజ ఆశ్రమానికి బయలుదేరారు అశ్వికులను సైనికులను కొంత దూరంలో ఆపివేసి పాదచారులై రాజదంపతులు భరద్వాజ ఆశ్రమంలోనికి ప్రవేశించారు వారి రాకను ముందే వార్తాహరుల ద్వారా తెలుసుకున్న గురుచరణ మహర్షి రాజదంపతులకు స్వాగతం పలికాడు ఆశ్రమవాసులు మహారాజుకి మహారాణికి పూర్ణకుంభంతో ఆశీర్వదించి లోనికి తీసుకుని వెళ్ళారు మహర్షి రాజదంపతుల యోగక్షేమాలను విచారించాడు అప్పుడు పరంతపుడు ఇలా అన్నాడు మహర్షి సంతానం లేని దంపతుల జన్మ నిర్ధకరమే కదా అనాదిగా మీ ఆశ్రమము కులపతులే రాజగురువులుగా ఉంటూ మా యోగక్షేమాలన్నింటినీ చూస్తూ ఉండేవారు తమరు ఆశ్రమానికి అధిపతులు అయిన తర్వాత భవబంధాలను తెంచుకొని క్షేత్ర సన్యాసం స్వీకరించి ఎన్నడూ మా రాజ్యంలోనికి అడుగు పెట్టలేదు దాని ఫలితాన్ని మేము ఇప్పుడు అనుభవిస్తున్నాము మహారాణి కడుపున ఒక కాయ కాస్తే మా రాజ్యవంశం నిలుస్తుంది దీనికి తమరు ఏదైనా పరిష్కారం చూపించాలి తమరి ఆశీర్వాదమే మాకు శ్రీరామ రక్ష గురుచరణ మహర్షి చిరునవ్వు నవ్వి రాజదంపతులను విశ్రమింపవలసిందిగా కోరాడు ఆ రాత్రి అమ్మవారి పూజలో కూర్చున్నాడు మహర్షి పరంతపుడి వంశము సత్యానికి ధర్మానికి పేరెన్నిక కన్నది ఆ ప్రభువు కూడా న్యాయపాలకుడు అలాంటిది ఈ వైపరీత్యమేమిటి ఇలా సంకల్పించి మహర్షి ధ్యానంలో కూర్చోగానే అతడికి అమ్మవారు సంకల్పం ఏమిటో కొంత తెలిసిపోయింది మరునాడు ఉదయం గురుచరణ మహర్షి రాజదంపతులను పిలిచి రాజదంపతులారా మీరు విచారపడకండి మీ కడుపున కారణ జన్మురాలైన ఒక కుమార్తె కలుగబోతున్నది ఆమె వల్ల ఈ భరతఖండంలో ఒక విచిత్ర గాథ నడిచే సూచనలు కనిపిస్తున్నాయి అదేమిటో నేను ఇప్పుడే స్పష్టంగా చెప్పలేను అన్నాడు ఈ మాటలు విని రాజదంపతులకు ఆనందము విచారము ఒకేసారి కలిగాయి మహర్షి కుమారుడు కాడా మాకు కుమార్తె కలుగుతుందా అన్నాడు పరంతపుడు పోయి రాజా కుమారుడైనా కుమార్తె అయినా ఒకటిగానే భావించుకో అమ్మవారి సంకల్పాన్ని నెరవేరనియ్యి నీకు ఇంతకాలం సంతానం కలుగలేదంటే దానికి కూడా ఆ ఆదిపరాశక్తి సంకల్పమే కారణం కావచ్చు అన్నాడు మహర్షి ఇలా చెప్పి గురుచరణ మహర్షి రాజదంపతులకు తీర్థము ప్రసాదము ఇచ్చాడు అమ్మవారి పూజలో నుండి ఒక అమృత ఫలాన్ని మహారానికి ఇచ్చాడు దానిని తొక్కుతో సహా ఏదీ పారవేయకుండా తినవలసిందిగా కోరాడు ఈ సంతానానికి బాలారిష్టాలు ఉంటాయి వేయి కన్నులతో జాగ్రత్తగా చూచుకోవాలి అన్నాడు మహర్షి మహారాజుకు ఇది వరమో శాపమో తెలియలేదు ఇటు సంతానాన్ని ఇచ్చినట్టే ఇచ్చి అటు అరిష్టాలు ఉంటాయి అని సూచిస్తున్నాడేమిటి ఏమైనా కానున్నది కాక మానదని గుండె గుండెదిటువ చేసుకొని భార్యతో అమరావతికి చేరాడు కొద్ది కాలంలోనే మహర్షి ఆశీర్వాదం ఫలించింది మహారాణి కల్పనాదేవి గర్భవతి అయింది నవమాసాలు నిండగానే ఆమె ఒక శుభముహూర్తాన ఆడపిల్లను ప్రసవించింది ఆ ఆడబిడ్డకు అవంతి సుందరి అని నామకరణం చేశారు లేక పుట్టిన ఆ శిశువును అల్లారు ముద్దుగా పెంచసాగారు తగిన గురువులను ఏర్పాటు చేయించి సమస్త కళలు నేర్పించారు ఒకనాడు మహారాణి కల్పనాదేవి అవంతి సుందరిని వెంటబెట్టుకొని కొండమీది కాత్యాయని దేవి దర్శనానికి వెళ్ళింది దేవి పూజలు ముగించుకొని వారు తిరుగుముఖం పడుతుండగా అవంతి సుందరి మెట్లు దిగు ఒక్కసారి కెవ్వున కేక వేసింది కల్పనాదేవి భయంతో అటు చూచేసరికల్లా మెట్ల పక్క నుండి ఒక పాము అవంతి సుందరి పాదాల మీదుగా ప్రాకుతూ అవతలికి వెళ్ళిపోయింది షూలధారులై భటులు పరుగు పరుగున దానిని వెంబడించారు కానీ అది కొండలలోని బండలలో ఎక్కడో అదృశ్యమైపోయింది అంతఃపురానికి రాగానే పరంతువుడికి ఈ వార్త తెలిసింది అతడికి కలిగిన పరితాపం అంతా ఇంతా కాదు ఆస్థాన జ్యోతిష్కులను పిలిచి రాజకుమారి జాతకం మళ్ళీ పరిశీలించవలసిందిగా కోరాడు వారు జాగ్రత్తగా లెక్కలు కట్టి చూశారు ప్రధాన జ్యోతిష్కుడు అగ్నిభట్టు ఇలా చెప్పాడు భరద్వాజ ఆశ్రమ కులపతి చెప్పిన మాటలు యథార్థంగానే కనిపిస్తున్నాయి ప్రభు పదహారేండ్ల వరకు ఇలాంటి గండాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఈ జాతకురాలికి ఏదో సర్పదోషం కనపడుతున్నది పోని పదహారు సంవత్సరాల తర్వాత అయినా రాజకుమారికి గండాలు తీరిపోతాయా అని అడిగాడు మహారాజు ఏమో చెప్పలేము ప్రభు పదహారవ ఏట రాజకుమారి తప్పిపోయే ప్రమాదం జాతకంలో కనపడుతున్నది అన్నాడు అగ్నిభట్టు ఈ మాటలు విని మహారాజు మూర్చపోయాడు మహామంత్రి బృహస్పృతి భట్టు అగ్నిభట్టు వైపు కోపంగా చూసి మీకు శాస్త్రజ్ఞానమే కానీ లౌకిక జ్ఞానం తక్కువ పండితులు వారు ఒకవేళ అలాంటి గండాలు ఉన్నా ప్రభువల వారితో చెబుతారా అన్నాడు మహామంత్రి మాకు ఇది కఠిన పరీక్ష చెబితే ఒక తప్పు చెప్పకపోతే మరొక తప్పు రాబోయే గండాన్ని దాచిపెడితే ఇంకా ప్రమాదము కదా చెబితే ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్నాడు అగ్నిభట్టు సరే జరిగిందేదో జరిగిపోయింది ఈ వార్త పట్ట మనిషికి ఏ మాత్రమూ తెలియకుండా జాగ్రత్త వహించండి అని హెచ్చరించాడు మహామంత్రి చిత్తం అలాగే మహామంత్రి అన్నాడు అగ్నిభట్టు మహారాజు త్వరలోనే కోలుకున్నాడు మహామంత్రి సలహా మీద అతడు ఈ వార్తని బయటకి పొక్కనివ్వలేదు కానీ అతడి గుండెల్లో మాత్రం దినదినానికి బాధ పెరుగు పెరగసాగింది ఒకనాడు ససైన్యంగా మహారాజు పరంతపుడు కృష్ణా తీరంలో విహారానికి వెళ్ళాడు ఇప్పుడు అతడు కుమార్తెను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండటం లేదు అవంతి సుందరి కూడా తండ్రి పక్కనే రథం మీద కూర్చున్నది రథం ఒక చెట్టు క్రింద నుంచి పోతూ ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా గుర్రాలు ఎందుకో బెదిరాయి రథం అటూ ఇటూ ఊగింది మరుక్షణమే పెద్ద జువ్వి చెట్టు ఒకటి పెళ్ళున విరిగి రథం మీద పడింది రథపు టిక్కము వెనుక భాగము నుజ్జు అయినాయి మహారాజు అవంతి సుందరి రథం మీద నుంచి క్రిందకు దూకారు వెంట్రుక వాసులో వారికి ప్రమాదం తప్పిపోయింది ఇది చూచి వెనుక ముందు ఉన్న భటులు పరుగు పరుగున వచ్చి రథాన్ని చుట్టుముట్టారు జువ్వి చెట్టు పక్కకు తొలగించి చూడగా అందరికీ ఆశ్చర్యం కలిగించే దృశ్యం ఒకటి కనిపించింది జువ్వి చెట్టు క్రింద నుంచి ఒక పాము జరజరా పాకుతూ నదీ తీరంలోని ఒక చెట్టు చాటుకు పోయి మాయమైంది ఈ దృశ్యం చూసిన తర్వాత మహారాజుకి ప్రాణాలు కుదుట పడలేదు ఏదో దుష్టగ్రహం తన కుమార్తెను అనుక్షణం పీడిస్తూ ఉన్నదని అతడికి తోచింది అంతఃపురానికి రాగానే మహామంత్రిని జ్యోతిష్కులను అంతరంగికులను పిలిచి సమాలోచన చేశాడు పరంతపుడు అప్పుడు ఎన్నో తర్జనలు భర్జనలు జరిగిన మీదట అందరూ ఒక అభిప్రాయానికి వచ్చారు వారు మహారాజుతో ఇలా చెప్పారు వినయంగా మనకు ఎన్నో తరాలుగా భరద్వాజ ఆశ్రమము వారే గురువులుగా ఉంటూ వచ్చారు కాబట్టి గురుచరణ కులపతిని ప్రార్థించి యువరాణిని కొంతకాలం వారి ఆశ్రమంలోనే ఉంచుకోమని చెబుతాము అప్పుడు దుష్టగ్రహ ఏ క్షణానికి ఆయన మంత్రమహిమ వల్ల విరుగుడు జరగవచ్చు ఈ విధంగా అవంతి సుందరికి శుభం కలగవచ్చు ఇది విని మహారాజు కూడా బాగానే ఉన్నదని ఒప్పుకున్నాడు ఇలా నిర్ణయించుకున్న వెంటనే పరంతకుడి పక్షాన బృహస్పృతి భట్టు సపరివారంగా కృష్ణా తీరానికి వెళ్ళాడు కులపతికి కానుకలు సమర్పించి తన మనసులోని మాట చెప్పాడు అది విని మహర్షి ఇలా అన్నాడు ఇది ఋష్యాశ్రమం వనప్రదేశం ఇక్కడ అంతఃపుర సౌఖ్యాలు లభ్యం కావు ఈ ఆశ్రమ బాలకులతో బాలికలతో కలిసి యువరాణి ఉండగలిగితే మాకు అభ్యంతరం లేదు మీ సన్నిధానమే మాకు అంతఃపురం కన్నా గొప్పది ఆశీర్వదించి యువరాణి వారిని పదహారు సంవత్సరాలు నిండే వరకు మీ ఆశ్రమంలోనే ఉండనివ్వండి అని చెప్పాడు బృహస్పతి భట్టు వినయంగా బృహస్పతి భట్టు తిరిగి వచ్చి మహారాజుకు మహారాణికి ఈ విషయం చెప్పాడు ముందు మహారాణి అంగీకరించలేదు కానీ అతి కష్టం మీద పరంతపుడు కల్పనాదేవిని ఒప్పించాడు ఒక శుభముహూర్తాన సుందరిని ఆశ్రమానికి చేర్చారు గురుచరణ మహర్షి అవంతి అవంతిసుందరిని కన్నబిడ్డవలే చూచుకున్నాడు తల్లి నీవు నా అనుమతి లేకుండా ఆశ్రమం విడిచి వెళ్ళవద్దు ప్రతిదినము సంధ్యా సమయంలో ఆదిపరాశక్తి పూజ ఎటువంటి పరిస్థితుల్లోనూ మానవద్దు అంటూ మహర్షి ఆమెకు కొన్ని నియమాలు పెట్టాడు అలాగే గురుదేవ అన్నది అవంతి సుందరి గురువు చెప్పినట్టే నియమం వదలక అవంతి సుందరి ప్రతి సాయంకాలము అమ్మవారి పూజ చేస్తూనే ఉన్నది ఆర్ష విద్యలను అభ్యసిస్తున్నది ఇలా ఉండగా ఒకనాడు ఒక విచిత్రం జరిగింది ఆశ్రమానికి అవతల ఉన్న కొండ మీదికి గుంపులు గుంపులుగా కొన్ని వేల నెమళ్ళు ఎక్కడ నుంచో వచ్చి వాలాయి అవి అన్ని పురివిప్పి ఆడుతుంటే ఆ పర్వతమే పెద్ద బంగారు కన్నుల నెమలిగా మారి నర్తిస్తున్నదా అన్నట్లు కనిపించింది ఆశ్రమంలోని ప్రధాన కులపాలిక ఈ దృశ్యం చూచింది ఆమె పరుగు పరుగున కొండ దగ్గరకు వెళ్ళింది ఆమెతో పాటే ఉన్న అవంతి సుందరి కూడా ఆశ్రమపు సరిహద్దు దాటి కొండ వద్దకు వెళ్ళింది తమకు తెలియకుండానే వారిద్దరూ అలా కొండ ఎక్కటం మొదలుపెట్టారు నెమల్ల క్రేంకారాలను వింటూ అందమైన మయూర నృత్యాన్ని చూస్తూ అవంతి సుందరి నెమల్ల వెంట పరిగెత్తింది అలా ఆమె కొండపై కొంత దూరం వెళ్ళింది అప్పటికి సాయంకాలం అయింది నెమల్లను చూస్తూ ఆమె అమ్మవారిని పూజించే విషయం కూడా మర్చిపోయింది ఇంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎవరో తరిమినట్లు అక్కడ ఉన్న వేల కొద్ది నెమళ్ళు గాలిలోకి ఎగిరిపోయాయి అవంతి చీకటి పడుతున్నది ఇక ఆశ్రమానికి పోదాం పదా అని పిలిచింది కులపాలిక కానీ బదులు సమాధానం రాలేదు కులపాలిక చుట్టూ కలియచూచింది చూచింది కులపాలిక భయపడుతూ అవంతి అవంతి అని మళ్ళీ పిలిచింది యువరాని ఎక్కడా కనిపించలేదు దానితో కులపాలిక పిచ్చిదానిలాగా వెతికి ఆ పైన ఆశ్రమంలోకి వెళ్ళి చూసింది అక్కడా కనపడలేదు భయంతో కులపతి వద్దకు వెళ్ళి అంతా వివరించి చెప్పింది ఎన్నడూ లేనిది గురుచరణ మహర్షికి కన్నులు ఎర్రబడ్డాయి ఏదో జరగకూడనిది జరిగింది అని అతడికి తెలిసిపోయింది అతడికి విచారం కోపం ఒకేసారి కలిగాయి ఇది అతడికి ఒక సల్ సవాలుగా పరిణమించింది మహారాజు ఎంతో బాధ్యతతో యువరాని రక్షణను తనకు అప్పగించాడు అలాంటిది తన ఆశ్రమం వద్దనే ఆమె అదృశ్యం కావటమా ఈ నెమళ్ళు ఏమిటి వేల కొద్దీ రావటం ఏమిటి కులపాలిక వంటి జాగ్రత్త కల మనిషి కూడా వాటి చేత ఆకర్షింపబడటమేమిటి ఏదో మోసం జరిగిపోయింది అనుకున్నాడు గురుచరణ మహర్షి ఒకవైపు ఆశ్రమవాసులను అన్ని దిక్కులకు పంపి అవంతిసుందరిని వెతికించపోసాగాడు మరొక వైపు ఆమె జాడ కనుక్కునేందుకు వేరే దారుల కోసం వెతకసాగాడు ఎంతోసేపు ఆలోచించి అంజనం వేయ సంకల్పించాడు గురుచరణ మహర్షి ఇక తర్వాత కథని మరొక భాగంలో తెలుసుకుందామండి కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి